శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో ఉండే బహుద ఆ మూడు జిల్లాల్లో ఉండే అన్ని నదులు అనుసంధానం చేసి ఆ తర్వాత మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏదైతే ఇక్కడి నుంచి మీరు చూసినప్పుడు పోలవరం పక్కనే పురుషోత్తపట్నం ఇప్పటికే దీన్ని పూర్తి చేసి ఏలేరుకు నీళ్లు తీసుకెళ్ళాం ఏ లేరు ఫిలప్ చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి స్టార్ట్ అవుతుంది ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నానికి ఇక్కడి నుంచి ఇది కానీ పైకి తీసుకెళ్ళగలిగితే అన్ని అనుసంధానం చేసి ఇంకా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది అక్కడ ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒరిస్సాలో పుష్కలంగా వాటర్ వర్షాలు పడతాయి అడవల్లో ఆ నీళ్ళన్ని వంశధార వస్తాయి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో సర్ప్లస్గా నీళ్లు ఫ్లో అయ్యే నది వంశ వంశధార ఇటు గోదావరి అటు వంశధార అనుసంధానం చేసి రెండు విధాలుగా నీళ్లు కానీ పైకి కిందికి కానీ పెట్టగలిగితే ఆ జిల్లా బ్రహ్మాండంగా మూడు జిల్లాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఆ విషయాల్ని ఏ విధంగా వీళ్ళు నెగ్లెక్ట్ చేశారని నేను ప్రజెంట్ చేస్తాను నెక్స్ట్ మొత్తం సాగునీటి ప్రాజెక్టులపై వీళ్ళు పెట్టింది మేము పెట్టింది మీరు ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నిన్నే చెప్పాను అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు పంతొమ్మిది ఇరవై మూడు వాళ్ళు పెట్టింది ఇరవై రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు తొమ్మిది పాయింట్ ఆరు మూడు పర్సెంట్ తెలుగుదేశం పెడితే రెండు పాయింట్ మూడు ఐదు పర్సెంట్ వీళ్ళు పెట్టారు ఈరోజు నేను పేపర్లో చూశాను హడావడి సమీక్ష ఎవరు చేశారు చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రికి దేస లేదు ఇరిగేషన్ మంత్రి లేడు ఉన్నా ఆయన ఆంబోత ఆంబోతమార్ అరుస్తూ ఉంటాడు తప్ప ఏమీ చేయడు నేను అడుగుతున్నా ఈరోజు నేను చెప్పిందంతా వాస్తవాలు చెప్తే మీకు చెప్పే ధైర్యం లేకుండా చీఫ్ సెక్రటరీతో ఒక సమీక్ష ఈ సంవత్సరానికి ఎండుకు ఒక ఐదు ప్రాజెక్టులు ప్రారంభిస్తారంట నేను అడిగింది చాలా స్పష్టంగా ప్రాజెక్ట్ వారిగా చెప్తున్నా డేట్ వారుగా చెప్తున్నా వాస్తవాలు చెప్తున్నా దీనికి సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా సమాధానం చెప్పలేకపోతే మీరు పరిపాలించడానికి అర్హత లేదు అర్హత లేని వాళ్ళని కునకాన్ని సునకాన్ని సింహాసన పైన కూర్చొని పెడితే ఎట్లా ప్రవర్తిస్తారో ఆ మార్గం మీరు ప్రవర్తిస్తారు నెక్స్ట్ కోస్తాంధ్ర ప్రాజెక్టులపై వ్యయం పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు పంతొమ్మిది ఇరవై మూడు నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు కోట్లు మీకంటే ఐదు రెట్లకు ఖర్చు పెట్టాం సమాధానం చెప్పండి ప్రజలు ఆలోచించండి అంటే తమాషా కాదు రాజకీయం అనేది ప్రజల జీవితాలతో మూడు ఉండేది రాజకీయం ప్రజాహితం కోసం పనిచేసే రాజకీయ పార్టీలు ఉండాలి తప్ప అధికారం కోసరం లేకపోతే దోపిడీ కోసరం వచ్చిన పార్టీలు వస్తే ఉంటాయి ఈరోజు ఇక్కడ చూస్తే అందరి ఎన్న ప్రాజెక్టు వంశధారాలు ఫేజ్ వన్ పూర్తయింది ఫేజ్ టూ ఆయకట్టు రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల పది ఎకరాలు టీడీపీ ఆయాంలో ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టాం వైసీపీ ఆయాంలో మూడు వందల యాభై రెండు కోట్లు ప్రస్తుత పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడు జూలై ఇలా గడువు పెంచేస్తున్నారు డబ్బులు మాత్రం పెట్టరు కాంట్రాక్టులు బిల్ ఇవ్వరు పనులు సూపర్వైజ్ చేయరు ఏ ప్రాజెక్ట్ని విజిట్ చేయరు ఏ విధంగా పనిచేస్తారు ఏ విధంగా పూర్తి చేస్తారు చెప్పని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా ఇది క్లియర్గా వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు తేరని ద్రోహం 안녕.